అబాకు గ్రంథము తీయాలి. అబాకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అబాకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాటను మనం చదువుకుందాం. ప్రేమిని దేని బెడ్లారా, అబాకు గ్రంథం 2:6 చదువుకుంటే, తనది కాని దానిని ఆక్రమించి ఆక్రమించి అభివృద్ధినందు వానికి శ్రమ. మనది కాని దానిని ఎప్పుడైతే మనం ఆక్రమించుకుంటామో, ఈరోజు చాలా మంది అక్రమం విస్తరించుట చేత ప్రేమలు చల్లారిపోయినాయి. అన్నదమ్ముల మధ్య, కుటుంబీకుల మధ్య, తల్లి పిల్లల మధ్య, అందరి మధ్య అక్రమాలు విస్తరించిపోయినాయి. అందుకే పూర్వముండే ఆప్యాయతలు లేవు, పూర్వముండే అనురాగాలు లేవు, పూర్వముండే ప్రేమలు లేవు. ఇప్పుడు ప్రేమని దేని పెట్టాలి? ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కిందట ప్రేమని దేని పెట్టాలా, గ్రామాల్లో గాని కుటుంబాల మధ్య గాని ప్రేమలు ఆప్యాయతలు ఉండేవి. అయితే ఆప్యాయతలు లేవు ఈరోజు బంధువుల మధ్య గాని, ఈరోజు గ్రామాల్లో ఉండే కుటుంబాల మధ్య గాని అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది. తనది కాని దానిని ఎవరైతే అక్రమంగా అంటే సక్రమంగా కాకుండా స్థలాలైనా పొలాలైనా ఏదైనా గాని మనది కాని దానిని ఎప్పుడైతే మనము ఆక్రమించుకుంటామో వాళ్లకు శ్రమ అంటుంది వాక్యం. వాక్యం వింటున్న వాళ్ళారా, మనది కాని దానిని ఆక్రమించుకున్నప్పుడు మనకు శ్రమ అంటుంది వాక్యం. లోబడని పిల్లలకు శ్రమ, తనది కాని దానిని ఎప్పుడైతే ఒక చిన్న వస్తువు కానీ మనది కాని దానిని ఎప్పుడైతే మనం ఆక్రమించుకుంటామో, ఇప్పుడు స్థలాలు కానీ ఏదైనా కానీ మనది కాని దానిని ఎప్పుడైతే మనం ఆక్రమించుకుంటామో మనకు శ్రమ. అది వినండి జాగ్రత్తగా, అది మన తరంతోనే కాదు పిల్లల పిల్లల తరం వరకు ఆ శ్రమలు వెంటాడతాయి. ప్రేమేం దేని పెట్టాలి? దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమేం దేని పెట్టాలి? మనది కాని దానిని ఆక్రమించుకుంటూ ద్వారా శ్రమ అంటుంది. నాబోతు అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ద్రాక్ష తోట ఉంటుంది. అహాబు రాజు ఏం చేస్తాడై అంటే ఆ ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి నాబోతును రాళ్లతో కొట్టి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి నాబోతును చంపించేస్తాడు. అయితే తన పిల్లల పిల్లలకు తన తరానికి కూడా వెంటాడుతుంది, అది శ్రమలు వెంటాడతాయి. ప్రేమేం దేని పెట్టాలి? జీవం కలిగిన దేవుడు మనతో సెలవిస్తున్నాడు. శ్రమలు ఎలాగొస్తాయంటే మనది కాని దానిని సొమ్మైనా వస్తువులైనా ఏదైనా కానీ మనము ఆక్రమించుకోకూడదు. అన్యాయంగా ఎప్పుడైతే ఆక్రమించుకుంటామో దాని వలన ఆ కుటుంబాలకు వాక్యము చెప్పేది ఏమిటంటే శ్రమ అంటుంది వాక్యము. ప్రేమేం దేని పెట్టాలి? అందుకే శ్రమలు ఎలాగొస్తాయంటే నేను 3 విషయాలు చక్కగా మీకు చెప్తున్నాను. మొదటి విషయం, లోబడకపోతే నీకు శ్రమ. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఇద్దరు నుండి పారిపోతాడు. అమ్మాయ్యా వినండి, మనది కాని దానిని ఆక్రమించుకుంటూ వారా శ్రమ.